हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल रमीजा रहमान्स चैनल। मनम चेयबोये रेसिपी बोटी करी। बोटी क्लीनिंग प्रोसेस कोंचम कष्टमैनप्पटिकी मनम चक्कगा रुचिगा कम्मगा टेस्टीगा वंडुकोनि तिंटे मनम पड़िना कष्टम मोत्तम मर्चिपोयि मनसुकी प्रशांतंगानु मन नोटिकी मंची टेस्टीगानु उंटुंदी। बोटी करीनी एला तयार चेयालो चूद्दाम। అంతకు ముందు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసేవారుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఈ బోటి కర్రీ కోసం ముందుగా ఆనియన్స్, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి। అందులోనే ఈ క్లీన్ చేసిన బోటిని వేసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాలి। ఇలా వాటర్ మొత్తం అందులోని వాటర్ మొత్తం ఉడికిన తర్వాత అందులో కారం, మీ రుచికి సరిపడ, మీరు స్పైసీగా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కారం, పసుపు, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, లవంగం, దాల్చిన చెక్క ఆర్డర్ వేయాలి। అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి। ఇందులోనే కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసి వేసుకోవాలి। ఒకవేళ మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే నువ్వుల పేస్ట్ అయినా సరే అందులో వేస్తే ఆ కూరకి కమ్మదనం అనేది వస్తుంది। అందులోనే కొంచెం మంచి నూనె, కొంచెం వెన్న వేసి బాగా కలపాలి। అలా కలిపిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేయాలి, కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయాలి। ఒకవేళ ఈ బోటి ముదురుది ఉడకదు అని అనిపిస్తే కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। ఫోర్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి। ఒకవేళ మీకు వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే కొంచెం సేపు అలాగే ఉడకనివ్వాలి। ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయినట్టేనండి, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మళ్ళీ కలుద్దాం మరో వీడియో।